ఓం విఘ్నేశ్వరాయ నమః ఓం శ్రీరుభ్యో నమః ఓం ధనుర్గాయ నమః ప్రేక్షకవాసులందరికీ నమస్కారం. ద్వాదశ రాశుల వారికి ఏప్రిల్ 24వ తేదీ నుంచి 30వ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం. ఈ క్రమంలో కుంభరాశికి చెందిన జాతకులకి ఏప్రిల్ 24వ తేదీ నుంచి 30వ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా గ్రహాల యొక్క సంచారం మనం ఒకసారి చూసుకుంటే, తులలో కేతువు, మకరంలో శని, కుంభంలో కుజశుక్రులు, అలాగే మీనంలో గురుడు, అలాగే మేషంలో రవి రాహు బుధులు సంచారం చేస్తున్నారు. అలాగే 28వ తేదీన శుక్రుడు మీనరాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. అలాగే 29వ తేదీన శని మకర రాశి నుంచి కుంభరాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి, వాటి యొక్క దృష్టిని బట్టి మరి కుంభరాశికి చెందిన జాతకులకి ఏప్రిల్ 24 నుంచి 30వ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే, ఈ కుంభరాశి వారికి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ కూడా కొంచెం మీ రిలేషన్స్ దెబ్బతినే పరిస్థితులు, ఇతరులతో మీ రిలేషన్స్, స్నేహితులు కానీ బంధువులు కానీ దెబ్బతినే పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీరు మాట్లాడే మాటలు చాలా వరకు మీరు కంట్రోల్లో పెట్టుకోవాలి. మీరు ఏం మాట్లాడినా అది ఎదుటివాడికి నెగిటివ్గా అనిపిస్తుంది. దానివల్ల అక్కడ దాంతో అక్కడ దానివల్ల ఖచ్చితంగా కూడా మీ మధ్య ఆ రిలేషన్స్ దెబ్బతినడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ డిస్టెన్స్ పెరిగిపోవడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. అందువల్ల ఖచ్చితంగా కూడా ఈ రాశి జాతకులు మీ మాట విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సాధ్యమైనంత వరకు సంయమనం పాటించండి, ఓర్పుతో ఉండండి. ఒకటికి పది మాటలకి ఒక మాటే మీరు చెప్పండి. దానివల్ల చాలా వరకు సమస్య నుంచి మీరు బయటపడతారు. అలాగే ఆరోగ్య విషయంలో కూడా ఈ కుంభరాశికి చెందిన జాతకులు జాగ్రత్తగా ఉండాలి. మీ వ్యక్తిగత ఆరోగ్య విషయంలో ఎట్టి పరిస్థితిలో కూడా నిర్లక్ష్యం చేయకూడదు. దానికి తోడు మీ తండ్రి గారి ఆరోగ్య విషయంలో కూడా మీరు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. మీ తండ్రి గారికి ఏ చిన్న ఇబ్బంది వచ్చినా కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదు. ఖచ్చితంగా మీరు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స చేయించడం అనేది తప్పనిసరి అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశి జాతకులు ఈ వారంలో రుణాలు చేయడానికి కూడా ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే కొంచెం మానసికంగా కొంచెం టెన్షన్ పడటానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఏదో ఒక రకమైన సమస్య, ఏదో ఒక రకమైన ఇబ్బంది, మీరు మానసికంగా ఇబ్బంది పడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే మీ శత్రువులు ఎవరైతే ఉన్నారో, మీ రహస్య శత్రువులు, ఆ శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల కూడా ఇబ్బందులు పడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఎందుకంటే కుంభరాశి వాళ్ళకి శత్రువులు విపరీతంగా ఉంటారు. అందరూ నవ్వుతూనే మాట్లాడతారు, అందరూ మిమ్మల్ని కౌగిలించేసుకుంటారు, అందరూ మీకు ప్రాణాలు ఇచ్చేస్తామంటారు. కానీ విషయంకి వస్తే అందులో 99% మీకు శత్రువులే, మీకు అన్యాయం చేసేవాళ్ళే, మీకు గోతులు తీసేవాళ్ళే. ఇందులో ఎలాంటి సందేహం లేదు. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే ఈ కుంభరాశి వారి యొక్క మాట తీరు. మీరు ఏదైనా సరే ఓపెన్గా మాట్లాడేస్తారు, మంచి అయినా చెడైనా ఓపెన్గా మాట్లాడేస్తారు, నిజాయితీగా మాట్లాడేస్తారు, నిక్కచ్చిగా మాట్లాడతారు. అది ఎదుటివాడికి ఇష్టం ఉండదు. ఎదుటివాడికి అడ్జస్ట్ కాలేడు, వాడు డైజెస్ట్ కాదు. అందువల్ల ఖచ్చితంగా వాళ్ళు హర్ట్ అయిపోతారు. హర్ట్ అయిపోయి ఏదో విధంగా మిమ్మల్ని దెబ్బతీయటం కానీ, మిమ్మల్ని మానసికంగా కానీ, శారీరకంగా కానీ, మీ వృత్తిపరంగా కానీ ఏదో విధంగా మిమ్మల్ని దెబ్బతీయడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాగే ఈ కుంభరాశి వాళ్ళకి ఖచ్చితంగా కూడా జనాకర్షణ శక్తి ఎక్కువ ఉంటుంది. దానివల్ల కూడా ఎదుటి వాళ్ళు కొంచెం ఈర్ష్యా ద్వేషాలు పడడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది. వీళ్ళు త్వరగా జనాలను అట్రాక్ట్ చేసుకుంటారు. ఈ కుంభరాశి వాళ్ళు ఎలాంటి వారినైనా అట్రాక్ట్ చేసేసుకుంటారు. దానివల్ల ఖచ్చితంగా కూడా మిగతా మీ మిత్రులు కానీ ఇతరత్ర బంధువులు కానీ కొంచెం ఈర్ష్యాద్వేషాలతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తాయి. అందువల్ల ఖచ్చితంగా కూడా ఈ రాశి జాతకులు, ఈ గోచారం ఇలాగుంది, వాళ్ళు ఒరిజినల్గా కూడా కుంభరాశి జాతకులు మిత్రి విషయంలో, బంధువుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళంతా తమదే అనుకుంటారు, అందా నా వాళ్ళే, అందరూ నా వాళ్ళే, అందరికీ నేనంటే ప్రాణం అనే ధోరణిలో ఉంటారు.
కానీ పరిస్థితులు దానికి భిన్నంగా ఉంటాయి, దానికి వ్యతిరేకంగా ఉంటాయి. వీళ్ళు నా వాళ్ళు అనుకున్న వాళ్ళు ఎవరు కూడా వీళ్ళకి వీళ్ళు వాళ్ళు కారు. వీళ్ళు నా మనిషి అనుకున్న వాళ్ళు ఎవరు కూడా వీళ్ళకి వీళ్ళ కష్టాల్లో ఉన్నప్పుడు రూపాయి సహాయం చేయరు. వీళ్ళు నా వాళ్ళు అనుకున్న వాళ్ళు ఎవరు కూడా వీళ్ళు బాధల్లో ఉన్నప్పుడు మాట వరుసకు కూడా వీళ్ళని పలకరించరు. అందువల్ల కుంభరాశి వాళ్ళు ముఖ్యంగా గోచారం అయితే ఓకే, పరిస్థితి గోచారం అలా పెడితే వ్యక్తిగతంగా కుంభరాశి వాళ్ళు ఖచ్చితంగా కొన్ని విషయాల్లో మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు కూడా న్యాయం ధర్మం ఏదైనా ముఖం మీద మాట్లాడటమే తప్పించి వీరికి వేరే కల్మషాలు ఉండవు. అందువల్ల ఖచ్చితంగా కుంభరాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. మరి వీళ్ళకి ఏళ్ళు నడిచినా ఆల్రెడీ స్టార్ట్ అయ్యి వాళ్ళు బాధలు పడుతున్నారు. ఇప్పుడు రుణాలు అప్పులు చేసేస్తున్నారు, వీళ్ళు విపరీతంగా అప్పులు చేసేస్తున్నారు, ఆస్తులు అమ్మేసుకుంటున్నారు, ఉద్యోగాలు పోయినాయి, ఆస్తులు అమ్ముకుంటున్నారు, అప్పులు చేస్తున్నారు, ఇవి కంటిన్యూ అవుతున్నాయి. అలాగే గోచారం కూడా వీళ్ళకి వారం ప్రారంభంలో వీళ్ళకి రుణాలతో ప్రారంభం అవుతుందన్న విషయాన్ని గమనించాలి. ఏదో ఒక రకమైన మానసిక సంబంధమైన టెన్షన్తో వీరు గత నుంచి బాధపడుతున్నారు, ఇప్పుడు కూడా అది కంటిన్యూ అవుద్దన్న విషయాన్ని గమనించాలి. శత్రువుల వల్ల వీళ్ళు గతం నుంచి ఎన్నో ఇబ్బందులు పడ్డారు, ఇప్పుడు కూడా అది కంటిన్యూ అవుద్దన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ రాశి జాతకులు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో, వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళందరికీ కూడా ఈ వారం అంతా కూడా అనుకూలంగానే ఉంటుంది. అయినప్పటికీ కూడా నేను చెప్పిన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి, ఏదో పని మీద ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అనారోగ్య సమస్యలు కూడా మీకు చుట్టూ ముట్టాడడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆరోగ్య విషయంలో కూడా వీళ్ళు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి ఈ వారంలో. అలాగే ఆర్థికంగా మీకు అవసరాల నిమిత్తం డబ్బు వచ్చినప్పటికీ కూడా ఈ సమస్యలన్నీ ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే ఖచ్చితంగా అన్ని రంగాల వారికి అన్ని రకాలుగా ఓకే అయినప్పటికీ కూడా ఖచ్చితంగా కమ్యూనికేషన్ అంటే ప్రజా సంబంధాల విషయంలో మాత్రం ఖచ్చితంగా ఈ రాశి జాతకులు ఈ వారం అంతా జాగ్రత్తగా ఉండాలి. అందులో ఎలాంటి సందేహం లేదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశి జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం, మరిన్ని వేగవంతమైన ఫలితాల కోసం మీ ఇష్టదైవని ఆమాను స్మరించండి, ఇష్టదైవాన్ని పూజించండి. అలాగే మీ వ్యక్తిగత జాతకంలోని దశాంతర్దశలను, అలాగే ఇక్కడ ఈ గోచార ఫలితాలను రెండు ఫలితాలను కూడా బేరీజ్ వేసుకుని ఆ మేరకు మీరు ఉపచారాలు చేయడం అనేది చాలా వరకు మేలు చేస్తుంది. అలాగే సాధ్యమైనంతవరకు ఈ రాశి జాతకులకి మానసికంగా కొంచెం ఎప్పుడు కూడా టెన్షన్స్ ఉంటాయి, కాబట్టి ప్రతిరోజు కూడా దుర్గా ఆరాధన చేయండి. ఆర్థికపరమైన ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామాన్ని పఠించండి. చాలా వరకు సమస్య నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. సో ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖ్నుభవంతో నమస్కారం.